నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. 30 లక్షల రూపాయల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను అద్దంకి పట్టణంలోని గురకాయపాలెంలో అగ్రహారం పీర్ సాహెబ్ ఇంట్లో పట్టణానికి చెందిన గుడత్తు సురేష్ అక్రమంగా నిల్వ ఉంచగా అద్దంకి సీఏ అశోక్ వర్ధన్కు వచ్చిన సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి పీర్ సాహెబ్ ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు చేయగా 30 బస్తాల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడు గుడత్తు సురేష్ను గురువారం అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. దర్శి డిఎస్పీ ప్రకాష్ రావు వివరాల ప్రకారం పట్టణానికి చెందిన సురేష్ గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్నాడని, బుధవారం రాత్రి సీఏ అశోక్ వర్ధన్కు వచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకుని 30 బస్తాల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారని డిఎస్పీ తెలిపారు. వాటి విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను అక్రమంగా ఎవరు అయినా అమ్ముతూ పట్టుబడితే కఠినమైన చర్యలు ఉంటాయి అని డిఎస్పీ హెచ్చరించారు. భారీ స్థాయిలో గుట్కాను స్వాధీనం చేసుకున్నందుకు సీఐని డిఎస్పీ అభినందించారు. ఈరోజు అద్దంకి పట్టణంలో గురకాయపాలెం సుమందుగల అగ్రహారం పీర్ సాహెబ్ ఇంట్లో మన అద్దంకి సీఐ గారు అశోక్ గారు, మరి ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు, వారి సిబ్బంది గుడత్తు సురేష్ అనే అతనుని ముద్దాయిని పట్టుకున్నారు. అతని దగ్గర అక్రమంగా నిల్వ చేసిన 30 బస్తాల గుట్కా ప్యాకెట్లు, దాంట్లో ఒక్కొక్క దాంట్లో మొత్తం 30 బస్తాలు మొత్తం, దాంట్లో సంచిలో 100 ప్యాకెట్లు ఉంటాయి. ఒక్కొక్క ప్లాస్టిక్ సంచిలో 100 ప్యాకెట్లు ఉంటాయి. మొత్తం వర్త్ 16 లాక్స్. ఇది ఈ గుట్కా ప్రోడక్ట్ని, టొబాకో ప్రోడక్ట్స్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిషేధించింది. మరి మన గౌరవ ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ గారి ఆదేశాల మేరకు ఈ అంటే ఏదైతే నిషేధించబడిన ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయో ఎవరు నిల్వ చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఈసారి నుంచి అధిక మొత్తంలో వీటిని తెలిసి కూడా చాలా చోట్ల మన జిల్లాలో ఈ చేస్తా ఉన్నాం, అయినా కూడా తెలిసి కూడా ఇంకా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అంటే ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయబడతాయి. మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్లో రికార్డ్స్లో ఎంట్రీ చేయబడతారు. కాబట్టి ఇక్కడి నుంచైనా కూడా ఎవరైనా సరే ఇట్లా చేసే వాళ్ళుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా చేసే వాళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. నేను అయ్యానన్న మొత్తం పట్టుకుంది. బల్క్ ప్యాకెట్ వన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్ల వ్యవస్థను అమలు చేయడం జరిగిందని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ పాడిపండ్ల వీరాంజనేయులు అన్నారు. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డు వాలంటీర్లకు గురువారం ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు మరియు పెన్షన్లు గుర్తించుటకు ఇంటింటి సర్వే మీద శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక గీతామందిరంలో ఏర్పాటు చేయగా కమిషనర్ వీరాంజనేయులు, మేనేజర్ సత్యనారాయణ, టీపీఓ వేణు, ఏఈలు శ్రీరామ్మూర్తి, దాసు, రోహిణీలు పాల్గొన్నారు. జరిగిన శిక్షణలో కమిషనర్ మాట్లాడుతూ అద్దంకి నగర పంచాయతీలో 187 మంది వార్డు వాలంటీర్లు నియమించగా ఒక్కొక్కరికి 50 నుంచి 70 కుటుంబాలు కేటాయించారని, వార్డు వాలంటీర్లు అందరూ వారి ఇళ్లకు వెళ్లి పరిచయం చేసుకున్నారని, వార్డు వాలంటీర్లు కుటుంబాలకు ఇళ్లకు వెళ్లినప్పుడు వారు ఉండే ఇల్లు అద్దా లేదా సొంత ఇల్లులో తెలుసుకుని నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వారికి రేషన్ కార్డు ఉందో లేదో విచారించి కార్డు ఉంటే ఉందని లేదంటే లేదని వాలంటీర్లకు ఇచ్చిన ఫార్మేట్ లో నమోదు చేయాలన్నారు. రెండవ వచ్చేసరికి 10 ఇంటికి తీసుకువస్తే ఇన్ఫర్మేషన్, అదే రెండో
ఏ పథకం అవసరం లేదో లేదా సరే అవసరం లేదని రాసుకుంటే వాళ్ళ వివరాలు మాత్రం ఉండాల్సిందే. ఇప్పుడు మేము క్లస్టర్స్ ఏర్పాటు చేసేదాల్లో ఆర్పిఎల్ సహాయంతో చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చేదాంట్లో ఏదైనా పొరపాటుగా ఒక చిన్న గల్లీలోదో లేకపోతే ఒక ఇంటి పైన ఉన్న పై అంతస్తు ఇట్లాంటి లేదా కొన్ని ఇళ్లలో ముందు పక్క ఒక ఫ్యామిలీ వెనక పక్క ఒక ఫ్యామిలీ ఉంటే అట్లాగానే పొరపాటుగా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. మీ క్లస్టర్స్ సంబంధించిన ఏరియాలో ఎక్కడన్నా మిస్ అయిపోయిన ఫ్యామిలీస్ మీరు ఐడెంటిఫై చేస్తే ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఆ వివరాలు ఇవ్వండి. ఒక పేపర్ మీద మీ పేరు, వార్డు నెంబరు, క్లస్టర్ నెంబరు ఇస్తూ మిస్ అయిన కుటుంబాలు అని చెప్పి రాసేసి కుటుంబ పెద్ద పేరు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ దొరికితే ఆధారు లేదా రేషన్ కార్డు నెంబర్ కానీ ఇస్తే వాటిని మీకు అటాచ్ చేయటం జరుగుతుంది. ఓకేనా? చాలామంది అడిగారు వాళ్ళకి రేషన్ కార్డు లేకపోయినా కూడా సపరేట్ ఫ్యామిలీ అని మీకు అనిపిస్తే ఇవ్వండి. ఇక్కడ ఏమీ మన ఆస్తులు ఎవరికి ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకు అందాల్సిన సహాయాలు అని ఉంటే అందేటట్టు చూడటం మీ మా పని. కాబట్టి రిస్ట్రిక్షన్స్ రూల్స్ పెట్టి ఎట్లా వాళ్ళని ఆపాలనేది కాదు, వాళ్ళని కలుపుకొని వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావడం కోసం ఎలా ఉపయోగపడతాం మనం అనేది ఆలోచించాలి. శుక్రవారం టంగుటూరు ప్రకాశం పంతులు 148వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతయ్య భవనంలో ప్రకాశం జీవిత చరిత్ర మీద అంతర మండల స్థాయి వ్యాస రచనా పోటీ నిర్వహించగా అద్దంకి, బల్లికురువ, ముల్లపూరు మండలాల నుంచి 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు హాజరయ్యారు. వ్యాస రచనా పోటీలతో పాటు డిబేట్, క్విజ్, విచిత్ర వేషధారణ పోటీలను భాష్యం స్కూల్లో నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం జరిగే కార్యక్రమంలో బహుమతులు అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం మిత్రమండలి కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని అద్దంకి, ముండ్లమూరు, బల్లికురువ మండలంలో ఉన్న హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారని, వారితో పాటు క్విజ్, డిబేట్, ఉచిత విచిత్ర వేషధారణ పోటీలు 1 నుంచి 10 తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. ప్రకాశం పంతులు అద్దంకిలోనే చదువుకొని వివాహం చేసుకున్నారని, ప్రకాశం పంతులు అద్దంకితో మంచి సంబంధాలు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి వారి పిల్లల కోసం ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రకాశం గారి 148వ జయంతి సందర్భంగా ప్రకాశం మిత్రమండలి వారు విద్యార్థులందరూ కూడా వ్యాస రచన, వక్తృత్వం, క్విజు, ఉచిత వేషధారణ పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అద్దంకి, ముండమూరు, బల్లికురవ మండల సమితి 8, 9, 10 తరగతి హైస్కూల్ విద్యార్థులందరికీ కూడా వ్యాస రచన, వక్తృత్వం, క్విజు పోటీలు ఏర్పాటు చేశాం. 1 నుంచి 10 తరగతి వరకు ఈ 3 మండలాల్లోనే విచిత్ర వేషధారణ అంశాలు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఎవరైతే రాస్తారు, గెలుపొందారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం ప్రకాశం గారి బొమ్మ వద్ద వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అద్దంకి ఎంఈఓ గారు మరియు ముళ్ళమూరు ఎంఈఓ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకాశం గారు బాగా ఇక్కడ చదువుకున్నాడు, ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రకాశం గారికి అద్దంకితో అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక గొప్పగా విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆయన జయంతి వర్ధంతుల సందర్భంగా పిల్లలందరూ కూడా ఉత్తేజపరచడానికి కోసం, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం కాబట్టి అందరికీ కూడా ఆదర్శవంతం కాబట్టి ఆ పిల్లల కోసమని పోటీ నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో భాగం ఈరోజు 22వ తారీఖున అద్దంకులు భాష్యం హైస్కూల్లోను, చిన్ని శ్రీమన్నారాయణ సేవా సదనంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మొదటగా వ్యాస రచన, తర్వాత వక్తృత్వం, సాయంత్రం నుంచి క్విజ్ ఏర్పాటు చేస్తున్నాం. అందరి పిల్లలకు కూడా భోజన వసతి ఏర్పాటు చేసాం.
ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్లకి, ఎంఈఓ గారికి, అందరికి కూడా, తల్లిదండ్రులకు కూడా, విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. శ్రీ అద్దంకి నాంచారమ్మ మరియు గంగమ్మ తల్లి అమ్మవార్ల ద్వితీయ వార్షిక ఉత్సవంలో భాగంగా గురువారం కులకాపన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అమ్మవారికి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు నీటితో అభిషేకం చేశారు. నర్రావారిపాలెంకు చెందిన అమ్మవారి భక్తులు ట్రాక్టర్ల మీద వాటర్ రమ్ములు ఏర్పాటు చేసుకుని ప్రధాన రహదారిలో ఊరేగింపు చేసుకుంటూ పులరమ్మ దేవస్థానంకు చేరుకుని అమ్మవార్లకు నీటితో అభిషేకం చేశారు. పులకాపన కార్యక్రమం కోలాహలంగా సాగింది. కమిటీ సభ్యులు మన్నమేడుకొండలు మాట్లాడుతూ అద్దంకి నాంచారమ్మ మరియు గంగమ్మ తల్లి కొలుపుల సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, బుధవారం గుడి సంప్రోక్షణ, గురువారం పులకాపన, శుక్రవారం కుంకుమ పూజలు, శనివారం కనీ విని ఎరుగని రీతిలో సిరిమాను ఉత్సవం, ఆదివారం సంబవరం, సోమవారం గంగమ్మ తల్లి ఉత్సవంతో ముగుస్తుందని ఏడుకొండలు తెలిపారు. శుక్రవారం జరిగే సామూహిక కుంకుమ పూజలో మహిళా భక్తులు అందరూ విశేషంగా పాల్గొనాలని వారు కోరారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందజేస్తారన్నారు. ఈ పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా గ్రామం మొత్తం ఉత్సవాలు చేస్తూ నిన్న 21వ తారీఖు నిన్న అంకురపణ చేసి ఈరోజు పులకాపు చేశారు. ఊరంతా వచ్చి అమ్మవారికి నీళ్లు వేసి స్నానం చేయించారు. రేపు కుంకుమ పూజ అమ్మవారికి, రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఎంతైన శ్రేష్టమైన రోజు కాబట్టి కుంకుమ పూజలు రేపు మొదలుపెట్టి విత్ ఆడవాళ్ళందరూ కూడా కుంకుమ పూజలు చేయాలి. ఆ కుంకుమ పూజలన్నీ కూడా అయ్యే సామాను మొత్తం కూడా మా దేవస్థానం నుంచి మా కమిటీ సప్లై చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా పాల్గొని అమ్మవారి కుంకుమ పూజ చేయాలి. రేపు ఎల్లుండి ఉదయం 9 గంటలకి సిరిమాన ఉత్సవం ఉంటుంది. సిరిమాన ఉత్సవం బాగా దాదాపు బాగా పెద్ద భారీ ఎత్తున ఇట్లు అద్దెంకిలో నుంచి కదిలి అద్దెంకి వారి ఇంటి ముందుకు పోయి ఆ నుంచి పాత దోవారిపాలెం, బలిజిపాలెం, కొత్త దోవారిపాలెం, కాకానపాలెం, పోతురాజుగండి, రామానగరు, గ్యాసిగూడెం, వరలమిట్ట, నర్రోడిపాలెం మీదుగా బంగారం చెట్టు మీదుగా మళ్ళీ ఈ దేవుడి కాడికి చేరుకుంటుంది. ఆదివారం సాయంకాలం ఉదయం పొంగళ్ళు, సాయంకాలం సంబరాలు. పాత దోవారిపాలెం నుంచి ఒక సంబరం, కాకానపాలెం నుంచి ఒక సంబరం, నర్రోడిపాలెం నుంచి ఒక సంబరం, అద్దెంకి వీధిలో కూడా నడిమధ్య నగరంలో కూడా ఒక సమరం జరుపుతున్నాం. కాబట్టి అందరూ వీధిగా పాల్గొనాలని. ఇప్పుడు రోటరీ క్లబ్ సహాయ సహకారాలు అందిస్తుందని, అద్దంకిలో రోటరీ క్లబ్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు నరసింహారావు అన్నారు. రిటైర్డ్ టెలికాం ఆఫీసర్ పసుపులేటి ఆంజనేయులు మ్యారేజ్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న రవీంద్రభారతి యూపీ స్కూల్లో నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులకు ఆంజనేయులు నరసింహారావు, శ్రీనివాసరావు కలిసి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. జరిగే కార్యక్రమంలో నరసింహారావు మాట్లాడుతూ ఆంజనేయులు మ్యారేజ్ డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారని, విద్యార్థులు అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకొని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందరూ పేద విద్యార్థులు ఉంటారని, వారిని గుర్తించి రోటరీ క్లబ్ వారు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ వంటివి తరచుగా ఇస్తూ ఉంటారని, వాటితో పాటు పాఠశాలకు బెంచీలు కూడా బహుకరించారని నరసింహారావు తెలిపారు. మీకు ఒక పద్యం అన్నది, పుస్తకమును పువ్వు పోలే చూడాలని. ఆ పద్యాలు ఎందుకు ఎట్లా రాశారని, పుస్తకాన్ని పువ్వు ఆ రెబ్బలు ఏమాత్రం కొంచెం వెంట తగిలినా లేకపోతే చేతితో అట్ట మనం తాకినా కూడా వాడిపోతాయి ఆ రెబ్బలు. దానికంటే ఇంకా సున్నితంగా మనం పుస్తకాలను ఉపయోగించుకుంటే అవి కొన్నాళ్ళు మనకి ఉపయోగపడతాయి, లేకపోతే అవి త్వరలో తిరిగిపోతాయి. అవి ఎందుకు ఉపయోగపడటానికి వీలు పడదు. కాబట్టి ఇచ్చినటువంటి ఏ వస్తువు అయినా సరే, పుస్తకాలే కాదు
ఎవరైనా ఏ బహుమతి ఇచ్చినా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాటిని మీరు కాపాడుకుంటే ఇంకా ఎవరైనా వాటిని కొంతమంది అవి చూసి మీకు బహుమతులుగా ఇవ్వడానికి వీలుంటుంది. ఈరోజు మనకి ఆంజనేయులు గారు మీకు ఈ పుస్తకాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన పాఠశాల రవీంద్ర భారతి ఎయిడెడ్ యూపీ పాఠశాల యొక్క ఉపాధ్యాయులు పిల్లల ద్వారా వాళ్ళకి సమాజానికి సేవ చేయడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ. ఈరోజు మీ స్కూల్కి రావడానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే మా రోటరీ మిత్రుడండి పసుపులేటి ఆంజనేయులు గారి వివాహ మహోత్సవ కార్యక్రమం. అంటే ఎప్పుడో వివాహం అయిన తర్వాత సంవత్సరం మీకు బర్త్డే వస్తుంది కదా, అలా బర్త్డే వచ్చినట్లయినా వివాహం జరిగిన రోజు పురస్కరించుకొని ఈరోజు వివాహం జరిగిన రోజు ఏదైనా ఒక సమాజ సేవ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మంచి మనసుతోటి మాస్ గారు మీరు అడిగారంట. ఇక్కడ మా స్కూల్లో విద్యార్థులకి నోట్బుక్స్ లేవని చెప్పేసి అడిగితే ఆ కార్యక్రమాలు పంచుకొని ఆ రోజు మీరైతే బర్త్డే రోజు ఎలా చాక్లెట్లు మీ ఫ్రెండ్స్కి పంచుతారు కదా, అలానే విద్యార్థులకి ఈ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అన్నమాట. నోట్ పుస్తకాలు అనేది పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పి అనేసి అలా మీకు ఇచ్చేటువంటి ఈ పుస్తకాలని సంవత్సరం చివరిదాకా మంచిగా చూసుకొని మంచిగా రాసుకొని మంచిగా చదువుకొని మీరు అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. అద్దంకి పట్టణంలో ఉన్న స్థానిక భవిత విద్యావనుల కేంద్రంలో తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు మరియు ఐడి కార్డులను అందజేయగా ఎంపీడీఓ రాజేందర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. సుమారు 30 మంది విద్యార్థులకు బ్యాగులు ఐడి కార్డులు తాపీ మేస్త్రీల సంఘం వారు తయారు చేయించి ఇచ్చారు. జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ భవిత విద్యావనుల కేంద్రాన్ని పరిశీలించేందుకు అనుకోకుండా రాగా తాపీ మేస్త్రీల సంఘం వారు విద్యార్థులకు బ్యాగులు ఐడి కార్డులు ఇవ్వగా వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపాధ్యాయులు ఎంతో చక్కగా అన్ని నేర్పిస్తున్నారని, వారి పరంగా కూడా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తారని రాజేందర్ తెలిపారు. పాత భవనాన్ని చిన్న చిన్న మరమ్మతులు చేయించేందుకు తాపీ మేస్త్రిని పిలుచుకుని రాగా వారు భవిత విద్యావనుల కేంద్రంలో ఉన్న పిల్లలను చూసి చెలించి వారి సంఘం తరపున బ్యాగులు ఐడి కార్డులు ఇవ్వడం జరిగిందని ఎల్ఐసి అభివృద్ధి అధికారి కెఏ రామకృష్ణ తెలిపారు. సుమారుగా 10 వేలు బడ్జెట్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మేము అలాగే అన్నాం కానీ తను ఏమంటున్నారేమో పైనుంచి కిందికి రాగానే తను మనసు మార్చుకొని మీరు డబ్బులు ఇచ్చేది లేదు సార్, మా పిల్లలందరి తరఫున మా యూనియన్ తరఫున మేమే చక్కగా చేస్తామని చెప్పి వెంటనే దాదాపు 10 వేల రూపాయలు విలువైనటువంటి అబ్బాయి వర్క్ మొత్తం తను స్వచ్ఛందంగా వాళ్ళకి తాపీ అలాగే పిల్లలకు బ్యాగులు ఐడి కార్డులు పుస్తకాలు సుమారుగా 18 వేల రూపాయలు విలువైనటువంటి ఈ వస్తువులు ఈ కార్యక్రమాలను చేసినందుకు తాపీ మెస్ట్రీ యూనియన్ వాళ్ళకి ప్రత్యేకంగా దాన్ని లీడ్ తీసుకున్నటువంటి మా చంద్రబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందు ముందు కూడా మీ సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. మా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సొసైటీలో చాలా వరకు వెనుకబడ్డ దేవుడి దృష్టిలో దేవుడు ఏదో ఒక లోపం పెట్టి పంపించారు. వీళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి, అందుకోసం ఈ ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఇక్కడ నియమించి వారి ద్వారా ఇక్కడ దాదాపుగా 20 మంది వరకు పిల్లలకి మానసికంగా కానీ శారీరకంగా లోపం ఉన్న కానీ తర్వాత ఇంటి లోపం ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి అలాగే రామకృష్ణ గారికి సహకరించిన ట్రాఫిక్ ప్రశ్నించి తర్వాత ఇవన్నీ రకరకాల ఇస్తున్నారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే దాదాపు ముందు ఏదైనా కాకపోతే చెప్పడం కృతంగా ఇవ్వడం ఇంత చేసాం. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ తరపున అమలు చేసే ప్రతి పథకం మత్స్యకారులు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నేషనల్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ రాజ్ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ హేమంత్ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మత్స్యకారులతో భేటీ అయి 2016 సంవత్సరంలో సబ్సిడీ మీద ఇచ్చిన టీవీఎస్ వాహనాలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో ఆరా తీసి వారి అభిప్రాయాలు తీసుకుని సంతృప్తి చెందారు. ఇదే విధంగా ముందుకు సాగాలని హేమంత్ సూచించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ రాము మాట్లాడుతూ అనుకోకుండా రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ శాఖ ప్రొఫెసర్ హేమంత్ అద్దంకి వచ్చి మత్స్యకారులను కలిసి ప్రభుత్వం పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అడిగి తెలుసుకుని విచారించడం జరిగిందన్నారు. మత్స్యకారుల మాటలు విని అధికారులు సంతృప్తి చెందారని రాము తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మత్స్యకారులకు చేరే విధంగా కృషి చేస్తారని రాము చెప్పారు. ఈరోజు
ఎన్ఐఆర్డిపిఆర్ హేమంత్ కుమార్ గారు 2016కు సంబంధించి మత్స్యశాఖ తరఫున మత్స్యకారులకు ఇచ్చినటువంటి టీవీఎస్ ఎక్సెల్లు, ఈ వీళ్ళు చేపలు పట్టుకొని అమ్ముకునే దానికి ఏర్పాటు చేసినటువంటి వలలు, ఈ ఐస్ బాక్సులు వల్ల ఉపయోగాలు ఏంటని అడిగి తెలుసుకొని ఈ పథకం ఎట్లా విస్తృతపరిచారని మమ్మల్ని అడగటం జరిగింది. మత్స్యకారులను అడిగి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందని అడిగారు. అది వాళ్ళు ఏ రకంగా ఉపయోగపడుతుందని తెలియపరిచారు. దాని మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏదన్నా వచ్చినట్టయితే లబ్ధిదారులకు నేరుగా అందించడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి మాకు సూచనలు ఇచ్చి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళారు. మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో రెండు పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో చిరంజీవి అభిమానులు ప్రత్యేక పూజలు చేయించి దేవస్థానం ఆవరణలో జన్మదిన వేడుకలు జరిపారు. అలాగే సింగరకొండలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో సుమారు 100 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో శ్రీను, కరిముల్లా, సాయి, బుజ్జి పలువురు ఉన్నారు. ఏసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.